పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ రోహిత్ ని వెక్కిరిస్తూ పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేసింది. దీనికి మర్యాద ఇవ్వడం నేర్చుకోండింటూ ఎంఐ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. బుధవారం మ్యాచ్ తర్వాత రెండు టీమ్స్ మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది. పీబీకేఎస్ వర్సెస్ ఎంఐ రోహిత్ శర్మను వెక్కిరిస్తూ పంజాబ్ కింగ్స్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్ ను చూసిన ముంబై ఇండియన్స్ తీవ్రంగా స్పందించింది. అదే స్థాయిలో పంజాబ్ కింగ్స్ కు రిప్లై ఇచ్చింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్సే గెలిచింది. 215 పరుగుల భారీ టార్గెట్ ను ఆ టీం 7 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఆ మ్యాచ్ అస్సలు కలిసి రాలేదు. అతడు మరోసారి డక్అవుట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్లో చెత్త రికార్డును కూడా అతడు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు అతడు 15 సార్లు డక్అవుట్ అయ్యాడు. ఎక్కువసార్లు డక్అవుట్ అయిన ప్లేయర్గా రోహిత్, దినేష్ కార్తిక్, సునీల్ నారాయణ సరసన నిలిచాడు. ఈ డక్అవుట్ పైనే పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేసింది. అతడు అవుట్ అయిన ఫోటోను పోస్ట్ చేస్తూ R0 అని క్యాప్షన్ పెట్టింది. రోహిత్ ను ఆర్ఓగా పిలుస్తుంటారు, కానీ ఆ స్థానంలో పంజాబ్ కింగ్స్ 0 పెట్టి అతన్ని వెక్కిరించింది. ఈ పోస్ట్ పై ముంబై ఇండియన్స్ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ కింగ్స్ కు ట్వీట్ ద్వారానే దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది. రోహిత్ శర్మ 6 ట్రోఫీలు గెలిచాడు. కింగ్స్ 11 పంజాబ్ కానీ పంజాబ్ కింగ్స్ కానీ ఒకటి గెలవలేదంటూ అదే 0 తిప్పికొట్టింది. #respect అని రాసి మర్యాద ఇవ్వడం నేర్చుకోండింటూ పరోక్షంగా పంజాబ్ కింగ్స్ కు చెప్పింది. దీంతో పంజాబ్ కింగ్స్ తాము చేసిన ట్వీట్ ను డిలీట్ చేయడం విశేషం. అయితే ముంబై ఇండియన్స్ ట్వీట్ మాత్రం అలాగే ఉంది.